ఎవడో వస్తాడు అంటే నువ్వు వచ్చావని అది అది గుడివాడ గురించి మాట్లాడే సాంగే కాబట్టి ఎప్పుడో 40 ఏళ్ళనే రామారావు చెప్పాడు 40 ఏళ్ళు పైన ఉంది వెంకటరావు సుబ్బారావు అప్పారావు ఎవడెవడో వస్తాడంటే నువ్వు వచ్చావంటే ఎవడెవడో వస్తాడంటే ఈడెవడో వచ్చాడు ఎవడొచ్చినా ప్రాబ్లం లేదు ఎక్కడ ఇప్పుడు జరుగుతుందా ఎక్కడ ఎక్కడ ఓ నిన్న గుడివాడ ట్రాఫిక్ జామ్ అయింది అదేనా జగన్మోహన్ రెడ్డి అవును అదే లోకేష్ అనేవాడు ఎవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఏం చేస్తాడు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం అది పదవా కాదయ్యా టీడీపీ జాతీయ అసలు టీడీపీ జాతీయ పార్టీనా అదో బోగస్ పక్క తెలంగాణలో పోటీ చేద్దా ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లే పోటీ చేసే దమ్ము లేనటువంటి వేదవులు ఉన్నటువంటి పార్టీ అది ఇంకా అది ఒక జాతీయ పార్టీ దానికి ఇంకా పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం దానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఆడి మా గురించి మాట్లాడతాం ఒక మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యాండిడేట్ మీద ఓడిపోయినటువంటి బాల్ బచ్చగాడు ఆడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం మేము దాని మీద స్పందించుతాం ఇవన్నీ అవసరమా జాతీయ అధ్యక్ష జాతీయ కార్యదర్శి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా ఎన్ని 64 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలిచింది 10 అంటే 170 సంఘాలు గెలిచారంట సార్ అవునయ్యా 64 గెలిస్తే 10 గెలిచింది 175 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలుస్తారు 22 23 గెలుస్తారు సేమ్ అంతే కదా ఇప్పుడు 64 సర్పంచ్లు జరిగితే 10 గెలిచారు 175 జరిగితే ఎన్ని గెలుస్తారు మళ్ళీ ఆ 23 24 వస్తాయి నువ్వే చెబుతున్నావు కదా సమాధానం నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు సమాధానం మళ్ళీ ఆ 23 జనవరం రాదు ఈసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ సానుకూల పన్ను ఓట్లు తొలగిస్తుంది అని చెప్పి రేపు 28వ తారీఖున సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఏం చేశాడు గుర్తుందా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా నేను కింద కూర్చున్నా తమాషాలు చేస్తున్నారా మా ఓట్లు ఏంటి వాడే అధికారులు ఉన్నా మేమే ఓట్లు తొలగించాం ఇప్పుడు మేము అధికారులున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ నమ్ముకోవాలా ఓట్లు తొలగించే వాళ్ళని నమ్ముకోవాలా నరేంద్ర మోడీ గారిని నమ్ముకోవాలా పైన ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడ ఓటు ఎవడికి వేస్తాడు ఎడ తెలుస్తాడు టీడీపీ సానుభూతిపాడో చంద్రబాబు సానుభూతిపాడో లేకపోతే ఇటు పెద్ద యదవాన్ని వదిలేసి నాగమల్లె వంశీలాగా వచ్చి వైసీపీలో చేరతాడు ఎలక్షన్ టైంకి ఎడ తెలుస్తుంది ఎవడ మొహమ్మద్ ఓటర్ లిస్టులో రాసి ఉండదు ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అని 10 ఓట్లు తీసేస్తే దాంట్లో 6 మాయి ఉంటాయి 4 ఆడి ఉంటాయి ఎందుకంటే 60% ఓటింగ్ మాది కాబట్టి 10 ఓట్లు తీసేస్తే 6 ఓట్లు వైసీపీ ఉంటాయి 3 ఏమో తెలుగుదేశాన్ని ఉంటే 1 జనసేన ఉంటుంది మేము తీసేసి ఏం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు రేపు ఓడిపోయినాక కారణాలు ఏంటంటే ఎందుకు ఓడిపోయావంటే మా ఓట్లు తీసేశారు మా సీట్లు తీసేశారు జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మభ్యపెట్టాడు అబద్ధాలు చెప్పాడు మోసం చేశాడు అందుకని మళ్ళీ ఓడిపోయానని చెప్తానికి ఇటు ఎందుకురా ఏడుతున్నావు అంటే ఎక్కడతాకని చెప్పి సామెతుంది అటు ఇటు ముందే ప్రిపేర్ అయిపోతున్నాడు ఓడిపోయినాక ఏం చెప్పాలని.